నల్గొండ జిల్లా త్రిపురారం మండలం 41 ఎడమ కాలువ కాట కుంగిపోయి భారీ రంధ్రం ఏర్పడటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాలువకు నీటి విడుదల జరగకపోవడం వలన భారీ ప్రమాదం తప్పిందని, ఎడమ కాలువకు నీటి విడుదల జరిగి ఉంటే నీటి ప్రవాహానికి కట్టతెగి పంట పొలాలతో పాటు గ్రామాలు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగేదని రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇకనైనా ఎన్ఎస్పీ అధికారులు చూసి చూడనట్లు కాకుండా పూర్తి స్థాయిలో గుంతలను పూడ్చి రైతులకు నష్టం జరగకుండా చూడాలని కోరుతున్నారు. ఈ గ్రామ పంచాయతీ కింద కెనాల్ ఉన్నది, ఆ గండి పడది, ఆ గండి పడి దాన్ని పట్టించుకునే మానవులు ఎవరు లేరు. దాన్ని అధికారులు కూడా చూసి చూసినట్టు దాన్ని వదిలిపెట్టిపోయారు. గత ఒక 2 నెలల క్రితం నిడూరు దగ్గర పడ్డది, అక్కడ మొత్తం పొలాలు అవన్నీ అన్యాయం అయిపోయినాయి. అదే పరిస్థితి ఇప్పుడు వాటర్ రాలే చేయడానికి మాకు కొద్దిగా సేఫ్టీ అయింది. ఆ వాటర్ ఇస్తే మాత్రం ఇలా అదే పరిస్థితి మావి కూడా 100 ఎకరాలు అన్యాయం అయిపోవు. దీన్ని అధికారుల దృష్టి తీసుకుపోయి దీన్ని పట్టించుకోవాలని కోరుతున్నాము. దీన్ని ఎవరు కూడా చూస్తున్నట్టు కానీ దీన్ని ఎవరు పట్టించుకోవట్లేరు. దయచేసి మీరైనా చూసి దాన్ని పట్టించుకోగలరని కోరుతున్నాము. మా కంపసాగర్ మేజర్ మన తుంగ మన బసబెడ దగ్గర తుంగపాడు మేజర్ కాకుండా ఇంకో మధ్యలో ఒక మేజర్ ఉంటుంది మాకు. దాని దగ్గర పెద్ద గండి పడ్డ సార్, మాకు గండి పడి దాకు అసంగతే ఇప్పుడు నీళ్ళు లేకపోవడం మాకు సరిపోయింది. అదే నీళ్ళు మాకు కంపసాగర్ కానీ బాసబెడ కానీ మాకు కొట్టకపోవడం జరుగు. దీన్ని ఎవరు కానీ లస్కర్ కానీ వచ్చి చూస్తున్నారు, పోతున్నారు, కంపేసిండ్రు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. దీన్ని మాకు ఇప్పటికైనా మీరైనా తీసుకో అధికారుల దృష్టి తీసుకుపోయి దీన్ని మంచి చేసి మాకు భయం అనేది లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము పల్లెస్ అంటే ఎంతకన్నా ఎక్కువ ఘోరంగా పడలేదు. మామూలుగా పడితే చూసి ఏదో ఒక 2 టిప్పులు మట్టి తెచ్చిపోతే సరిపోయింది. ఇప్పుడు ఆ 2 టిప్పులో సరిపోకుండా చాలా వరకు ఇది తీసి పగలు తీసి మళ్ళీ రోలింగ్ తోటి